నమస్తే, విశ్లేషణాత్మక వార్తల సమాహారం శ్రీకాంత్ కేబుల్ బి న్యూస్ కి స్వాగతం. నేను జయ. బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్. ఘనంగా మాజీ మంత్రి వర్యులు దామచర్ల ఆంజనేయులు పదవ వర్ధంతి వేడుకలు. తూర్పు నాయుడుపాలెంలో భారీ అన్న సంతర్పణ, హాజరైన పలువురు ప్రముఖులు. నగరంలో ప్రయాణికులులా నటిస్తూ చోరీలకు పాల్పడుతున్న దొంగల ముఠ ఆట కట్టించిన తాలూకా పోలీసు. మోటార్ సైకిళ్లు, మొబైల్ ఫోన్లను దొంగతనం చేస్తున్న ఐదుగురు ముఠా సభ్యులు అరెస్ట్. జాతీయ నేత్రదాన పక్షోత్సవాలను ప్రారంభించిన ఎమ్మెల్యే దామచల జనార్దన్. నేత్రదానం, అవయవ దానాలపై అవగాహన పెంచుకోవాలని పిలుపు. వివరాలకెళ్తే, మాజీ మంత్రి వర్యులు స్వర్గీయ దామచర్ల ఆంజనేయులు పదవ వర్ధంతిని పురస్కరించుకుని భారీ అన్నసంతర్పణ కార్యక్రమాన్ని నిర్వహించారు. తూర్పు నాయుడుపాలెంలో ఏర్పాటు చేసిన అన్నదాన కార్యక్రమంలో జిల్లాలోని ప్రజాప్రతినిధులు, టీడీపీ నాయకులు, కార్యకర్తలు, గ్రామస్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. ముందుగా ఆంజనేయులు చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. క్రమశిక్షణ కలిగిన వ్యక్తిగా ఆదర్శవంతమైన పాలన సాగించిన దామచర్ల ఆంజనేయులు ఆదర్శప్రాయుడని వక్తలు కొనియాడారు. ఆయన స్ఫూర్తితో తెలుగు తమ్ముళ్లు ముందుకు సాగాలని ఎమ్మెల్యేలు దామచర్ల, డోలబాల వీరాంజనేయ స్వామి పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో ఎంపీ శ్రీరామ్ మాల్యాద్రి, ఎమ్మెల్సీ కరణం బలరాం కృష్ణమూర్తి, దామచర్ల పూర్ణచంద్రరావు, దామచర్ల సత్య, చుండూరి రవి, ఏఎంసీ చైర్మన్ సింగరాజు రాంబాబు, డిఎస్పీలు గుంటుపల్లి శ్రీనివాసులు, ప్రకాశ్రావు, డ్వామా, డిఆర్డీఏ పీడీలు పోలప్ప, ఎంఎస్ మురళి, స్టెప్ సీఈఓ రవికుమార్తో పాటు పలువురు జిల్లా అధికారులు పాల్గొన్నారు. ప్రయాణికుల్లా ఆటోల్లో ప్రయాణిస్తూ పక్కవారి బ్యాగులను చాకచక్యంగా కత్తిరించి దోపిడీకి పాల్పడుతున్న ముఠాను పోలీసులు అరెస్ట్ చేశారు. బస్టాండ్ పరిసర ప్రాంతాల్లోని ప్రయాణికులు, బ్యాంకుల వద్ద నగదుతో ఉన్న వ్యక్తులను లక్ష్యాలుగా ఎంచుకుని దొంగతనాలకు పాల్పడుతున్న వారిని పట్టుకోవాలని జిల్లా ఎస్పీ సత్య యేసుబాబు ఆదేశాలు జారీ చేశారు. ఒంగోలు సబ్ డివిజన్ డిఎస్పీ జి శ్రీనివాసరావు నేతృత్వంలో ఒంగోలు తాలూకా ఇన్స్పెక్టర్ గంగా వెంకటేశ్వర్లు, సిబ్బంది బాలాంజనేయులు, చంద్రశేఖర్, హరిబాబు, రాంబాబు, శివరాంతో కూడిన ప్రత్యేక బృందం నిందితుల కోసం కొన్ని రోజులుగా గాలిస్తోంది. సదరు నేరాలకు పాల్పడుతున్న ముఠ మంగమూరు డొంక క్రాస్ రోడ్లో సంచరిస్తున్నట్లు సమాచారం అందుకున్న తాలూకా ఇన్స్పెక్టర్ గంగా వెంకటేశ్వర్లు సిబ్బందితో దాడి చేసి ముఠాను అదుపులోకి తీసుకున్నారు. మరోవైపు ఒంగోలులో మోటార్ సైకిళ్లు, మొబైల్ ఫోన్లు దొంగతనాలకు పాల్పడుతున్న నగరానికి చెందిన ఐదుగురిని పోలీసులు అరెస్ట్ చేశారు. ఎస్పీ ఆదేశాల మేరకు పోలీసులు ఉత్తర బైపాస్ వద్ద వాహనాలను తనిఖీ చేపట్టారు. అప్పుడు అటుగా వచ్చిన రెండు ద్విచక్ర వాహనాలను ఆపి విచారించగా వారు ఒంగోలులోని జయప్రకాష్ కాలనీకి చెందిన వారిగా గుర్తించారు. వీరంతా నగరంలో ముఠాగా సంచరిస్తూ మోటార్ సైకిళ్లు, ల్యాప్టాప్లు, సెల్ ఫోన్లు దొంగలిస్తున్నట్లు గుర్తించి అరెస్ట్ చేశారు. సమాచారం మేరకు తనిఖీలు జరుపుతూ ఉండగా ముగ్గురు వ్యక్తులు తారసపడ్డారు. ఈ ముగ్గురు అమావాస్య రమేష్, కంపా శ్రీను, అమావాస్య మణికంఠ అని చెప్పి వీళ్ళు కూడా నెల్లూరు జిల్లాకు చెందిన వాళ్ళు. ప్రస్తుతం కోవూరు రోడ్డు కందుకూరులో వాళ్ళు తాత్కాలికంగా నివాసం ఉంటున్నారు. వీళ్ళని పట్టుకొని విచారించగా ఒంగోలు తాలూకా పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగినటువంటి ఒక స్త్రీ బ్యాగ్ కత్తిరించినటువంటి కేసులో ఒక నెక్లెస్, అదేవిధంగా ఒంగోలు తాలూకా పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగినటువంటి ఒక హౌస్ బ్రేకింగు, అదేవిధంగా ఒంగోలు వన్ టౌన్ పోలీస్ స్టేషన్లో జరిగినటువంటి మరొక కేసులోని నగదు వీళ్ళ దగ్గర స్వాధీనం చేసుకోవడం అయింది. అదేవిధంగా మరొక కేసులో మన్నెం రామాంజనేయులు, తాళ్ళూరి కోటయ్య, మోటా శామ్యూల్, మన్నెం సాయి, కారు మంచి సురేంద్ర అని చెప్పి వీరు మోటార్ సైకిళ్ళ దొంగతనాలు, ల్యాప్టాప్లు, సెల్ ఫోన్ల దొంగతనాలు చేస్తూ తిరుగుతూ ఉంటారు. వీళ్ళ ఐదుగురిని కూడా అరెస్ట్ చేయడం అయింది. వీరిలో ఇందాక తెలిపినటువంటి అమావాస్య రమేష్ అనే అతని పైన రాష్ట్రవ్యాప్తంగా ఇతనికి 8 కేసుల్లో గతంలో ముద్దాయిగా పేర్కొనడం జరిగింది. అన్నీ ఎక్కువ కేసులు కూడా విజయవాడ సిటీలో ఉన్నాయి. వీరంతా కూడా బ్యాగులు కత్తిరించడంలో, ఆటోల్లో, అదేవిధంగా బస్సుల్లో ఎక్కి బ్యాగులు కత్తిరించడంలో ఈ ముగ్గురు కూడా దిట్ట. ఈ మిగిలిన 4 కూడా గతంలో కూడా చాలా మోటార్ సైకిళ్ళ దొంగతనాలు, దేవాలయాల దొంగతనాలు వీటన్నింటిలో ఉన్నారు. ఈ మోటా శామ్యులు, వీళ్ళంతా కూడా మన్నెం సాయి, మన్నెం రామాంజనేయులు, వీళ్ళు చిల్లర దొంగతనాల్లో, మోటార్ సైకిళ్ళ దొంగతనాల్లో చాలా కేసుల్లో కూడా ఉన్నారు. వీరి నుంచి కూడా మొత్తం 2 లక్షల రూపాయల విలువైనటువంటి మోటార్ సైకిళ్ళు, ఒక డెల్ ల్యాప్టాప్,
రెండు సెల్ ఫోన్లు స్వాధీనం చేసుకోవడం అయింది. ముందు తెలిపిన ముగ్గురు దగ్గర 320,000 రూపాయలు విలువైనటువంటి బంగారు ఆభరణాలు, మొత్తం అదేవిధంగా 25,000 రూపాయలు సుమారుగా నగదు స్వాధీనం చేసుకోవడం అయింది. వీళ్ళందరినీ కూడా సమాచారం సేకరించి ఈ కేసుల్ని పట్టుకోవడంలో కష్టపడినటువంటి సిఐ గారిని, సిబ్బందిని, ఎస్ఐ గారిని అందరినీ కూడా ఎస్పీ గారు అభినందించారు. వీరికి ప్రశంసా పత్రాల కోసం ప్రపోజల్స్ పంపడం జరుగుతుంది. జాతీయ నేత్రదాన పక్షోత్సవాలను ఒంగోలు శాసనసభ్యులు దామచర్ జనార్దన్ ప్రారంభించారు. రిమ్స్ వైద్యశాలలో ఏర్పాటు చేసిన కార్యక్రమానికి ఎమ్మెల్యే దామచర్ల ముఖ్య అతిథిగా విచ్చేశారు. ఈ కార్యక్రమంలో డాక్టర్ నల్లూరు సంధ్యారాణి, రిమ్స్ డైరెక్టర్ వల్లీశ్వరి, డాక్టర్ నామినేని కిరణ్, డాక్టర్ వెంకయ్య, డాక్టర్ ఆలూరి భాస్కర్రావు, డాక్టర్ రాజేశ్వరరావు, ఐనాభతిని ఘనశ్యాంతో పాటు వైద్య విద్యార్థులు పాల్గొన్నారు. అన్ని దానాలలోకెల్లా నేత్రదానం గొప్పదని, నేత్రదానం అవయవ దానం పట్ల విద్యార్థులు అవగాహన పెంచుకోవాలని ఎమ్మెల్యే సూచించారు. మనిషి చనిపోయిన తర్వాత కూడా కళ్ళు ప్రపంచాన్ని చూస్తాయని పేర్కొన్నారు. చూసుకుంటే అన్ని దానాల కంటే నేత్రదానం చాలా గొప్పది. మనం చనిపోయినప్పుడు ఇందాక మన భాస్కర్ చెప్తున్నా దగ్గర 120 లక్షల మంది ఈరోజు కళ్ళు లేకుండా మన దేశంలో బాధపడుతూ ఉన్నారు. అలాంటిది మనం చనిపోయే తర్వాత మనం ఇచ్చే దానంలో ఇది ఒకటి కాబట్టి ప్రతి ఒక్కరు కూడా దీంట్లో మోటివేట్ అవ్వాల్సిన అవసరాలు ఉన్నాయి. ఎందుకంటే ఏదైనా కూడా మనం చనిపోయిన తర్వాత కూడా చిరస్థాయిగా మన కళ్ళు కూడా వేరే వాళ్ళకి ఇచ్చినప్పుడు మనకు వచ్చే సంతృప్తి కూడా చాలా ముఖ్యమైనదని చెప్పి కూడా నేను ఈ సందర్భంగా తెలియజేస్తాను. కాబట్టి ఇలాంటి ప్రోగ్రామ్ కూడా అన్ని కాలేజెస్లో కూడా మనం కండక్ట్ చేస్తే బాగుంటుందని చెప్పి కూడా మన భాస్కర్ గారికి తెలియజేస్తా ఉన్నా. ఇది కూడా మన ఆలూరి భాస్కర్ హాస్పిటల్లోనే ఈ కార్యక్రమం పెట్టుకోవటం, ఈరోజు మన రిమ్స్లో కూడా ఇది చేయటం చాలా సంతోషం. దీంట్లో ప్రతి ఒక్కరు కూడా మీరు కూడా చేసి దాని ఒకటిగా అందరూ కూడా దీనివల్ల ఉపయోగపడేటట్టుగా చేస్తారని చెప్పి కూడా తెలియజేస్తూ మీ అందరికీ ప్రత్యేకించి నా ధన్యవాదాలు సినిమా హాలుపై నుంచి ప్రమాదవశాత్తు జారిపడి కార్మికుడు మృతి చెందాడు. కబాడీపాలనకు చెందిన చల్లా యానాదిరావు
కర్నూలు రోడ్లోని తులసిరాం థియేటర్లో ఆపరేటర్గా పనిచేస్తున్నాడు. క్యాబిన్ వద్ద స్క్రూ బిగించే ప్రయత్నంలో పట్టు జారి క్రింద పడ్డాడు. తలకు తీవ్ర గాయం కావడంతో రక్తస్రావమై అక్కడికక్కడే మృతి చెందాడు. థియేటర్ సిబ్బంది ద్వారా సమాచారం అందుకున్న పోలీసులు ప్రమాద స్థలానికి చేరుకొని మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం రిమ్స్కు తరలించారు. మృతుడి కుటుంబీకుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. పొదిలి సర్పంచ్ గంగవరపు దీపస్థానంలో ఉప సర్పంచ్కు పంచాయతీ అధికారులు అధికారం కట్టబెట్టడాన్ని ఆంధ్రప్రదేశ్ దళిత మహాసభ తీవ్రంగా ఖండించింది. ప్రెస్ క్లబ్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షుడు విజయేంద్ర బహుజన్, మాకుం జాన్పాల్తో పాటు సర్పంచ్ దీప, వార్డు మెంబర్లు రమణమ్మ, భాగ్యలక్ష్మి, వెంకటేశ్వర్లు, మీరాబీ, మల్లీశ్వరి, షాహీద, రవి, అనంతమ్మ పాల్గొన్నారు. కొందరు రాజకీయ దళారులు స్వలాభం కోసం సర్పంచ్ చెక్ పవర్ రద్దు చేశారని వారు పేర్కొన్నారు. పంచాయతీ సంక్షేమాన్ని దృష్టిలో పెట్టుకుని సర్పంచ్ దీపాకు చెక్ పవర్ పునరుద్ధరించాలని డిమాండ్ చేశారు. లేకుంటే పెద్ద ఎత్తున ఉద్యమాలు చేపడతామని జిల్లా పంచాయతీ అధికారులను హెచ్చరించారు. బాబాసాహెబ్ అంబేద్కర్ కల్పించినటువంటి రిజర్వేషన్ల ద్వారా ఎన్నికైనటువంటి వారు ఉన్నారో వాళ్ళని అణగదొక్కే కార్యక్రమం చేస్తా ఉన్నావు. మరి నువ్వు చేసినటువంటి అకృత్యాల్లో భాగంగా ఆ యొక్క పొదిలి సెక్రటరీ మరి పంచాయతీలో నిత్యం తిరుగుతూ ఉంది. దీప సర్పంచ్ ఇంట్లో ఉంటుంది, ఆఫీస్కి వెళ్తూ ఉంది, అయినా తనకు కనపడలా. మరి అన్యాయంగా అక్రమంగా మరి శానిటరీ ఇన్స్పెక్టర్ని, శానిటరీ మేస్త్రిని, బిల్ కలెక్టర్ని కూడగట్టుకొని వారి దగ్గర తప్పుడు సంతకాలు తీసుకొని, సంతకాలు ఎందుకు తీసుకుంటున్నామో తెలియపరచకుండా మరి డీపీఓ గారు సంతకం పెట్టమన్నారు, అర్జెంటుగా సంతకం పెట్టండి వారిని ప్రోత్సాహపరిచి డీపీఓ గారు పేరు చెప్పి బెదిరించి సంతకాలు తీసుకొని, ఆ సంతకాలు తీసుకున్న కాగితాల మీద దీప సర్పంచ్ పొదిలిలో ఆఫీసులో అందుబాటులో లేదని తప్పుడు రాతలు రాయించి ఆ రాతలను కోర్టుకు సమర్పించినారు. ఆ రాతల ద్వారా కోర్టు కూడా మీరు చేస్తుందని నమ్మి ఆ యొక్క సర్పంచ్ని సస్పెండ్ చేయడం జరిగింది. కాబట్టి ఈ విషయంలో కీలకంగా వ్యవహరించినటువంటి ఆ యొక్క అగ్రకులస్తుడైనటువంటి సెక్రటరీని తక్షణమే సస్పెండ్ చేయాలి, తప్పుడు సాక్ష్యాలు కోర్టుకు సమర్పించినందుకు అతను అరెస్ట్ చేయాలని చెప్పేసి దళిత మహాసభను మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. మరి ఆ యొక్క సర్పంచ్కి అనుకూలంగా దాదాపు 14 మంది వార్డు మెంబర్లు ఈరోజు ఒంగోలు నియోజకవర్గానికి వచ్చి హెడ్ క్వార్టర్లో జిల్లా కలెక్టర్ గారిని కలవడానికి వచ్చారు. అయితే అనుకోని పరిస్థితుల్లో కలెక్టర్ గారు విజయవాడలో ఉండటం వల్ల జేసీ గారిని కలవడానికి అపాయింట్మెంట్ తీసుకొని ఉన్నాం. ఏ రాత్రి అయినప్పటికీ జేసీ గారిని కలిసి ఇక్కడ జరిగినటువంటి అవినీతి కార్యక్రమాన్ని ఆమెకు వివరించి తక్షణమే రద్దు చేసినటువంటి సర్పంచ్ యొక్క చెక్ పవర్ను పునరుద్ధరించాలని కోరుతూ ఆమె సస్పెన్షన్ కూడా ఎత్తివేయాలని, ఇందులో భాగస్థులైనటువంటి ప్రతి ఒక్కరిని కూడా కఠినంగా శిక్షించాలని ఆంధ్రప్రదేశ్ దళిత మహాసభ తరఫున డిమాండ్ చేస్తూ ఉన్నాం. మరి పొదిలి మేజర్ పంచాయతీలో అవినీతి జరిగిందని గంగవరపు దీపా గారి చెక్ పవర్ రద్దు చేశారు. అలాగే మరి సర్పంచ్ పదవి కూడా మరి సస్పెండ్ చేయడం జరిగింది. మరి మేజర్ పంచాయతీలో అవినీతి జరగలేదని నేను చెప్తున్నాను. మరి సెంట్రల్ ఆడిట్స్ వాళ్ళు కూడా వచ్చి క్లియరెన్స్ ఇచ్చారు. మరి పొదిలి మేజర్ పంచాయతీలో అవినీతి జరగలేదని చెప్పి సెంట్రల్ ఆడిట్స్ వారు కూడా క్లియరెన్స్ ఇచ్చారు. మరి ఇక్కడ మరి రాజకీయ దురుద్దేశంతో చెక్ పవర్ రద్దు జరిగిందని నేను పేదల పార్టీ తరఫున చెప్తున్నాను. మరి కలెక్టర్ గారు కూడా మరి ఎంక్వైరీ చేసి మరి చెక్ పవర్ పునరుద్ధరించాలని నేను కోరుతున్నాను. మరి అలాగే దళిత మహిళలకు ఇక ముందు కూడా అన్యాయం జరగకూడదని ప్రభుత్వాన్ని నేను డిమాండ్ చేస్తున్నాను. మరి గంగవరపు దీప గారు భారీ మెజార్టీతో పొదిలిలో గెలిచారు. మరి పొదిలి మేజర్ పంచాయతీలో ఎన్నో సంక్షేమ కార్యక్రమాలు చేశారు, అభివృద్ధి చేశారు. ఓర్చుకోలేకే మరి నాయకులు దురుద్దేశంతో మరి చెక్ పవర్ సర్పంచ్ పదవి రద్దు చేశారు. దీన్ని నేను ఖండిస్తున్నాను. ప్రభుత్వం కానీ జిల్లా కలెక్టర్ గారు కానీ గౌరవనీయులైన కలెక్టర్ గారు కానీ మరి దీని మీద కమిటీ వేసి మరి ఎంక్వైరీ చేసి మరి దీప గారి చెక్ పవర్ని పునరుద్ధరించాలి. మరి అలాగే సర్పంచ్ పదవి సర్పంచ్ సస్పెండ్ కూడా ఎత్తివేయాలని నేను ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాను. వీ న్యూస్ వచ్చిన విరామం.